అత్తయ్య బాగున్నావా? ఏమైంది అత్తయ్య? ఏం చెప్పమంటావమ్మా? నన్ను ఒకడు మోసం చేశాడు. ఏంటి మిమ్మల్ని ఈ వయసులోనా? ఏహే అది కాదు, మొన్న కాశీకి 10 రోజులు వెళ్ళాను కదా, వెళ్లే ముందు ఇంట్లో ఎందుకు దొంగల భయం అని నా దగ్గర ఉన్న డబ్బులు 50,000 తీసుకెళ్లి దాచమని చెప్పి వడ్డీ వేరేకి ఇచ్చానమ్మా. నాకు అర్థమైంది అత్తయ్య, ఇప్పుడు మీరు పోయి అడిగితే ఎవరు నువ్వు అంటున్నాడు అంతేనా? అవునే అలానే అంటున్నాడు. ఆ ఏడుపాపండి అత్తయ్య, మిమ్మల్ని ఏడిపిస్తే అది నేనే చెయ్యాలి, వాడెవడు ఏడిపించడానికి? వాడి సంగతి చెప్దాం, నేను చెప్పినట్లు చెయ్యండి అత్తయ్య. సార్, మీరు వడ్డీ వీరయ్య గారేనా? అవునమ్మా, చెప్పండి. అది కాదు సార్, మంచితనానికి నమ్మకానికి మరో పేరైన వడ్డీ వీరయ్య గారేనా? అవునమ్మా, నేనే వడ్డీ వీరయ్యని, చెప్పండి. అది కాదు సార్, అందరూ చెప్తున్నట్లు నమ్మకమే జీవితంగా బతికే ఆ వడ్డీ వీరయ్య గారేనా మీరు? ఉష్ అవునమ్మా, అవును నేనేనమ్మా వడ్డీ వీరయ్యని. చెప్పమ్మా ఎవరు నువ్వు, ఏం కావాలి? సార్, నేను 1,40,000 మీ దగ్గర దాచుకుందామని వచ్చాను సార్. నేను వడ్డీ వ్యాపారం చేస్తానమ్మా, దాచిపెట్టడం కాదు. అది కాదు సార్, నేను ఒంటరి మహిళను, కొంచెం హెల్ప్ చేయండి. పని మీద 10 రోజులు వేరే ఊరు వెళ్లాల్సి ఉంది సార్. ఇంట్లోనే డబ్బులు ఉంచి వెళ్దామంటే దొంగల భయం, బ్యాంకుల సంగతి మీకు తెలుసు. అది సరే కానీ నా దగ్గర వద్దమ్మా. సార్ ప్లీజ్ సార్, కాదనకండి సార. ఈ రోజుల్లో మీలా నమ్మకమే జీవితంగా బతికే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఒరే వీరియా, మరీ లాగితే వెళ్ళిపోద్ది చాలు. సరేనమ్మా, మరీ మొహమాట పెట్టేస్తున్నావు, తీసుకొని రండి. నమస్కారం వీరయ్య గారు. రామో, ఈమె ఇప్పుడు వచ్చిందేంటి, ఇప్పుడు ఎలా? వీరయ్య గారు, నేను మీ దగ్గర దాచిన 50,000 తీసుకెళ్ళడానికి వచ్చానండి. అలానా? అరే ఇప్పుడు ఎలా, ఏ 50,000 ఎవరు నువ్వు అందామంటే వచ్చే 4,00,000 పోయేలా ఉన్నాయి. సరేలే, ఈ 50,000 తిరిగిచ్చేస్తే 4,00,000 50,000 పోయినా 3,50,000 లాభం లాభం లాభం. సరేనమ్మా, ఇదిగోండి మీ 50,000. సార్ వీరయ్య గారు, ఇప్పుడు మీ మీద మరింత నమ్మకం కలిగిందండి. మీరు నిజంగా చాలా మంచివారు, నమ్మకస్తులు. నమ్మకానికి మరో పేరు నమ్మకమే మీ జీవితం సార్. అబ్బా చాలమ్మా, వెళ్ళి ఆ 4,00,000 తీసుకుండ్రా. ఇంతకీ ఎప్పటికల్లా వస్తావమ్మా? అది సార్, నేను కొన్న లాటరీ టికెట్ ఫలితాలు ఈ రోజు సాయంత్రం కల్లా తెలుస్తాయి. ఫస్ట్ ప్రైజ్ 4,00,000 సార్, అది రాగానే తెచ్చిస్తానండి, ఉంటాను. అమ్మయ్యా, ఒక భారం దిగిపోయింది, థ్యాంక్స్ కోడలా. దాందే ముందులే అత్తయ్య. కోడలా వెళ్ళి ఒక స్ట్రాంగ్ టీ తీసుకొని రా అమ్మా. టీనా? మీరే వెళ్ళి పెట్టుకోండి అత్తయ్య, ఎలాగో నేను పెట్టినా మీకు నచ్చదు కదా. వామ్ము వామ్ము, పెద్దదాన్ని అనే గౌరవం కూడా లేకుండా నన్నే వెళ్ళి టీ పెట్టమంటావా? ఓ ఆపండి మీ గోళ. ఏంటి మాది గోళనా? మాలో మేము అరుచుకుంటాం, మాలో మేము తిట్టుకుంటాం, కానీ ఎవరైనా మా జోలికొస్తే ఇద్దరం కలిసి వాళ్ళకి పని పడతాం, జాగ్రత్త. Thank you.